వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాచి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. ఏం జరుగుతుంది అక్కడ చూడండి. లేనిపోని బాధలు మనం పెట్టుకోకూడదండి. దేవునికి స్తోత్రం గడువును గాక. అవసరము లేని శ్రమ చూడండి. మన మూడో పాయింట్ ఏంది? అవసరం లేని శ్రమ. ఇక్కడ చూడండి, ఈ చెప్పాలంటే ఈ మందసాన్ని దావీదు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో తెలుసా? పైన కనుక మనం మూడో వచనంలో చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయిను ఆ క్రొత్త బండి. అయితే వీళ్ళిద్దరు ఇద్దరు కుమారులు ఏం చేశారంటే, మందసము వాళ్ళింట్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరే ఆ మందసానికి గైడ్ అంట, గార్డియన్స్గా ఉన్నారు. అంటే ఆ మందసాన్ని ఏమంటారు, కాపాడడం, లేకపోతే ఆ మందసానికి కావలి ఉన్నట్టుగా ఉన్నారన్నమాట. ఎందుకంటే బంగారంతో చేయబడింది ఈ యొక్క మందసం. అంత మాత్రాన్ని ఎవరు ఎత్తుకోబోలేరు లేండి, ముట్టుకున్నోడు కల్లా ఇదే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఉజ్జా వెళ్ళి దాన్ని ముట్టుకోగానే ఎద్దుకు కాలు జారిందండి. మందసం పల్ల ఎద్దు కాలు జారేసరికి పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే చనిపోయాడంట. దేవుని కోపము రగులుకుంది. చూడండి, నార్మల్గా వారు కావలి కాసేసరికి ఆ మందసానికి ఉండేటువంటి రూల్స్ని ఒక్క నిమిషం ఉజ్జా గారు మర్చిపోయారు. ఇన్ని రోజులు మా ఇంట్లోనే కదా ఉంది, ఇన్ని రోజులు మేమే కదా కావలి కాసింది, మాకు ఏమంటారు ఆ ఒక్క క్షణంలో అతి పరిశుద్ధమైనది అనేది మర్చిపోయి ముట్టుకున్నాడు. శాపం అనేది తన మీదకు వచ్చింది, మరణకరమైనటువంటి శిక్ష తన మీదకు వచ్చింది. ఈరోజు చాలామంది ఇళ్లలో కూడా బాగా గమనించండి, ఎప్పుడైనా సరే మనము దేవుని యొక్క హోలీనెస్ని, దేవునికి ఇవ్వవలసిన విలువను, దేవునికి పాటించవలసిన ఆజ్ఞలను మనం పాటించడం మర్చిపోకూడదు. చాలామంది ఇళ్లల్లో దేవుడు ఏం చేస్తాడంటే వరుసబెట్టి ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు, దీవెనలు ఇస్తూ ఉంటాడు, నెమ్మది ఇస్తూ ఉంటాడు, మనశ్శాంతిని ఇస్తూ ఉంటాడు, కావలసినవన్నీ ఇస్తూ ఉండేసరికి ఏం చేస్తారో తెలుసా, దేవునికి ఇవ్వవలసిన విలువ మర్చిపోతారు. చూడండి, మనం ప్రార్థన చేయగానే జరుగుతూ ఉంది, మనం అడగగానే దేవుడు ఇస్తూ ఉన్నాడు, మనం ఆశించగానే దేవుడు ఇస్తూ ఉన్నాడు అనుకోండి. ఒకరోజు ఆదివారం పెళ్ళి వచ్చింది లేదా గృహప్రవేశం వచ్చింది, ఏమనుకుంటారు, నేను బాగా ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడులే, మనం పెళ్ళికి పోదాం. ఏమొచ్చింది దాన్ని ఏమంటారు, ఏమంటారబ్బా, నిర్లక్ష్యం వచ్చింది ఒక్క నిమిషం. అంతవరకు స్ట్రిక్ట్గా వామ్మో దేవుడు అని భయపడే గుణము, దేవుడు వారి పట్ల కార్యాలను జరిగిస్తూ ఉండేసరికి ఏమొచ్చిందో తెలుసా, ఒక్క నిమిషం నిర్లక్ష్యం. ఏం కాదులే, ఒక్కసారిగా దేవుడు క్షమించేస్తాడులే, ఏం కాదులే, ఒక్క అబద్ధమే కదా దేవుడు ఏమనుకోడులే, ఏం కాదులే, ఒక్క మోసమే కదా దేవుడు ఏమీ అనుకోడులే. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసే కొంది ఆయనకు భయపడతా ఉండాలి. దేవుడు నీకు కార్యాలు చేసే కొంది నీలో ఇంకా విధేయత ఎక్కువ అవ్వాలి, కానీ తగ్గకూడదు. చాలామంది ఇళ్లల్లో విధేయత తగ్గిపోద్దండి, దేవుడు అన్ని కార్యాలు చేస్తూ ఉంటే. అందుకనేమో బహుశా ఈరోజు నీ ఇంటిలో కార్యాలు జరగడం ఆగిపోయాయి, అందుకనేమో బహుశా ఈరోజు దేవుడు నీతో మాట్లాడడం ఆగిపోయింది, అందుకనేమో బహుశా ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు నిదానమవుతూ ఉంది. దేవుడు నీకు బాగా చేసేటప్పుడు మనలో గర్వం వచ్చి, లేదా మనలో దేవుడు ఏం కాదులే అనేటువంటి నిర్లక్ష్య స్వభావం నీలో వచ్చింది అంటే అది చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీతో ఎంత క్లోజ్గా ఉంటే అంత ఆనందించండి, అంత సంతోషించండి, అంత ఉత్సాహించండి, దేవుడితో అంత కలిసి ఉండండి. అయితే ఆయన దేవుడు అనే గుర్తు మనలో ఉండాలి. ఆయన నన్ను సృష్టించినవాడు, ఆయన నాకు తండ్రి అనే గౌరవము, ఆయనకిచ్చిన స్థానము, ఆయనకు భయపడే నీ స్వభావము ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఆయనకు భయపడాలండి. ఎందుకని భయపడాలా? ఆయనే నిలబెట్టగలిగినవాడు, ఆయనే పడగొట్టగలిగినవాడు. నీ నిర్లక్ష్యం దేవునికి బాధ కలిగిస్తుంది. ఒకటండి, దేవునికి మనమంటే ఎంత ఇష్టమో, మనము దేవుని ఎడల ఏ చిన్న తప్పు చేసినా అంత బాధ అనిపిస్తుంది మనకి, అంత బాధ అనిపిస్తుంది దేవునికి. ఇక్కడ ఉజ్జియా మీద ఎందుకు చెప్పన, దేవునికి అంత కోపం వచ్చింది. అసలే దేవుడు బాధపడుతున్నాడు అక్కడ. ఎందుకని, దావీదు గారు నా ఆజ్ఞలను పాటించలేదు. ఆ దావీదు గారు నా ఆజ్ఞలను పాటించకపోగా ఇక్కడ ఉజ్జియా కూడా ఏం చేశాడు, వెళ్ళి పట్టుకున్నాడు. ఒక రూల్ అండి,
ఒక రూల్ లేవియాలో ఏమంటారు, లేవియలలో సంబంధించిన కహాతీయులు తప్ప ఎవరు మందసాన్ని ముట్టుకోకూడదు, అది పడిపోయినా ఏం జరిగినా ముట్టుకోకూడదు, దేవుడు పడకుండా కాపాడుకోగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. అయితే నేను చేశాడు, షడన్గా అన్ని మర్చిపోయి పట్టుకున్నాడు. కోపం వచ్చింది దేవునికి. ఈరోజు ఒకప్పుడు మన స్థితిగతులను, ఒకప్పుడు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి మనం కూడా దేవుడిని ఇగ్నోర్ చేసామనుకోండి, ఇటువంటి కష్టాలు మన జీవితంలో వస్తాయి. జాగ్రత్త. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా సరే ఆయన దేవుడు అని గుర్తుపెట్టుకొని ఆయనకు భయపడండి. చాలా ఇళ్లల్లో కూడా ఇటువంటి షడన్ డెత్ అనేది రాదు, కానీ టెంపరరీ బాధలనే వస్తూ ఉంటాయి, కొద్ది కాల సమస్యలు. ఎలా ఉంటుందంటే సంతానం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఏదో ఒక విషయంలో దేవుని ఆజ్ఞను మనం తప్పి ఉంటాం, దేవునికి బాధ కలిగించే పని మనం చేస్తాం, దేవునికి ఇబ్బంది కలిగించే పని మనం చేస్తాం, దాని వలన మన జీవితంలో ఏదో ఒక సమస్య, అప్పులు బాధలు ఎక్కువవుతూ ఉండొచ్చు, లేకపోతే మనశ్శాంతి లేకపోవచ్చు, సంతోషం లేకపోవచ్చు, ఏమంటారు ఇంకా వివిధ రకాల సంతానం లేకపోవచ్చు, భర్తకు భార్యకు మధ్య సమాధానం లేకపోవచ్చు, ఎప్పుడు గొడవలు అవుతూ ఉండొచ్చు, ఈ సమస్యలనే మనలో ఉంటాయి. ఒకటే గమనించండి, నీ తప్పేదో నాకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి నీకు తెలుసు. దేవుని దగ్గరికి అయ్యా నన్ను క్షమించు తండ్రి అని నిన్ను నువ్వు ఈరోజు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రంగాలు గాక. ఎప్పుడైనా కొంతమంది దేవుడు రెండు రకాలుగా మాట్లాడతాడు, ఒకటి నీకు సమస్య రావడానికి ముందు నేను హెచ్చరిస్తాడు, అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రెండోది నీకు సమస్యల్లో ఉన్నప్పుడు గుర్తు చేస్తాడు, ఇదిగో ఈ ఆజ్ఞ నువ్వు తప్పినందుకు నీకు సమస్య వచ్చింది, అప్పుడైనా ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అయితే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను, అందరూ ఆజ్ఞలు తప్పినందుకే సమస్యలు రావు, కొంతమందికి దేవుని పరీక్ష ఎప్పుడంటే నీవేమీ తప్పు చేయలేదు అనేది నీకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటాడు నువ్వు తప్పు చేయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతాడు. అప్పుడు నీకు సమస్యలు ఉంటే, అప్పుడు నీకు బాధలు ఉంటే, అప్పుడు నీకు రోగం ఉంటే నువ్వు తప్పు చేసినందుకు కాదు, అది దేవుడు నీకు పెడుతున్న పరీక్ష. ఆనందించండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పరీక్ష తర్వాత యోబుకు వచ్చినట్టుగా రెండంతల అభివృద్ధి ఆయన మనకు కలగజేస్తాడు. కొంతమందికి మాత్రం సమస్యలు ఉన్నందుకే రోగాలు ఎక్కువవుతూ ఉంటాయి, ఏమంటారు ఆజ్ఞను తప్పినందుకే రోగాలు ఎక్కువవుతూ ఉంటాయి, బాధలు ఎక్కువవుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువవుతూ ఉంటాయి. ఈ మాటలు విన్నప్పుడు అనిపిస్తుంది, ఓహో అయితే నాకు పరీక్ష, అంటే నేను తప్పు చేయలా, నాకు పరీక్ష దేవుడు పెట్టింది. నీ హృదయం మీ చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అబ్బాయి ఇది పరీక్ష కాదురా అయ్యా, ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావు అందుకే నీకు బాధ వచ్చింది. ఈగో చూపించకండి దేవుని దగ్గర, ఈగో చూపిస్తే ఆయనకి ఏం నష్టం లేదు, నష్టమంతా మానవులమైన మనకే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఉంటారో వాళ్ళకే. సో మోకరించాయా, నేను నీ పరిశుద్ధతను, నేను నీ హోలీనెస్ని అర్థం చేసుకోలేక నీ ఆజ్ఞలను తప్పాను, నన్ను క్షమించు తండ్రి. ఈరోజు నువ్వు అడిగితే దేవుడు నిన్ను కాపాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.